తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తమ కాంగ్రెస్ పార్టీని చావు నోట్లో పెట్టి తెలంగాణను తాము సాధించామని చెప్పారు. తెలంగాణ ఇవ్వకూడదని అప్పటి ఏపీ మంత్రులు రాజీనామా చేస్తే రాష్ట్ర సాధన కోసం తెలంగాణకు చెందిన మంత్రులను కూడగట్టి తాను రాజీనామాలు చేయించానని అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియా గాంధీని తాము కోరామని చెప్పారు. తెలంగాణను ఇస్తామని సోనియా గాంధీ హామీ ఇచ్చిన తర్వాతే రాజీనామాలను వెనక్కి తీసుకున్నామని తెలిపారు. ఒకానొక దశలో సీఎం పదవి ఇస్తామని చెప్పారని, అయితే రాష్ట్ర సాధనే తనకు ముఖ్యమని సోనియాకు చెప్పానని జానారెడ్డి చెప్పారు. మంత్రి పదవి కోసం కూడా తాను ఏనాడు ఎవరిని అడగలేదని తెలిపారు. మావోయిస్టులతో జరిపిన చర్చలకు కూడా తానే కారణమని చెప్పారు. పదవుల కోసం పాకులాడటం తన జీవితంలో లేదని అన్నారు. తెలంగాణ సాధనకు బీజేపీ కూడా సహకరించిందని చెప్పారు. తెలంగాణ కోసం ఎందరో విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు చేశారని తెలిపారు. ఏం చేసినారని అడగటానికి ఒక్కటే కేసీఆర్కు, ఈ ప్రభుత్వానికి, ఆ శ్రేణులకు తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు చెబుతున్నటువంటి మండల కేంద్రాలు ఉన్నాయే, 400 పైన మండల కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేయటానికి ఆద్యుడు జానారెడ్డి, అవునా కాదు? మీరు ఒకసారి లేదు, భారతదేశంలోనే అజ్ఞాతంలో ఉన్నటువంటి తీవ్రవాదులతో శాంతి చర్చలను జరిపి భారతదేశ చరిత్రలోనే ఒక నూతన అంకాన్ని ఏర్పాటు చేసి ఇటువంటి చర్చల ద్వారా శాంతిని సమకూర్చండి అని సందేశం ఇచ్చింది జానారెడ్డి గారు హయాంలో హోంమంత్రిగా ఉన్నదా కాదా? అంటే జానారెడ్డి గారు ఏం చేసినారు అనేటువంటి విషయానికి ఇది ఒకటే కాదు. ఏనాడు నేను ఏ పార్టీలో ఉన్నా నేను పదవిని అడిగి తీసుకోలేదు. ఇవాళ ఎవరన్నా మిగిలిన ముఖ్యమంత్రులు అందరు పోయినారు. ఒక్క ఆయన ఎవరు ఉన్నది? ఎవరు? రోషయ్య గారు ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కానీ అర్థం